नमस्ते तेलुगु रुचि की स्वागत टेस्टी अंड स्पाइसी नॉनवेज वंटल तो मन तेलुगु रुचि सिद्धंगा उंदी मरि मन फस्ट सेगमेंट आहा एमि रुचि మరి ఆహా ఏం రుచి మొదలు పెట్టేద్దామా అయితే రావు గారికి వెల్కమ్ చెప్పేద్దాం వెల్కమ్ రావు గారు హాయ్ హలో నమస్కారం 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 ఇది కొత్తగా హా అనుకుంటూ వస్తున్నారు అప్పుడప్పుడు చేంజ్ చేయాలి కదా అంతే అంతే సో వంటల్లో కూడా ఏదైనా చేంజ్లు మార్పులు ఏమైనా వచ్చారా ఇప్పుడు చేస్తూనే ఉంటాం చేస్తూనే ఉంటారు సో ఏం స్పెషల్ తో వచ్చారు ఇవాల బచ్చల కూర తోటి ఫిష్ చేద్దాం పచ్చలికూర అంటే పచ్చలికూర ఫిష్ అంటే గ్రేవీ లాగా పులుసు లాగా ఇలా గ్రేవీ లా మీడియం నాట్ పులుసు కాదు సెమీ లాగా ఉంటుందన్నమాట సో పచ్చలికూర చేపలు పచ్చలికూర చేపలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా పచ్చలికూర చేపలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పచ్చలికూర 2 కప్పులు చేప ముక్కలు 1/2 కిలో ఉల్లిపాయ 1 తరిగిన పచ్చిమిరపకాయలు 2 కారం తగినంత ఉప్పు తగినంత జీలకర్ర పొడి 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్ కొత్తిమీర కొద్దిగా పసుపు చిటికెడు ధనియాల పొడి 1 టీస్పూన్ గరం మసాలా 1 టీస్పూన్ నూనె 3 టేబుల్ స్పూన్లు పోపు దినుసులు 1 టీస్పూన్ రాగరు రెడీ రెడీ నూనె వేడిగా పన వేడిగొంటే నూనె త్వరగా వేడెక్కుతుంది త్వరగా చేయొచ్చు డిష్ తాలింపు కూడా బాగా వస్తుంది పారిపోతూ ఉంటే ఇంట్లో మొగుళ్ళు ఎన్ని ప్యానెల్ కొనివాలా నీకు అంటారు అలాంటే ఏం లేదు ఓకే నూనెసం కొంచెం ఇయర్ షప్పులు కాబట్టి దబ్బ దబ్బ అన్ని జీలకర్ర ఉల్లిపాయలు ఉల్లిపాయలు salt కొంచెం ఉప్పు ఈ పచ్చిమిర్చి చేసుకొను సో రావుగారు ప్రత్యేకంగా దీనికి ఈ చాప అయితే బాగుంటుందని ఏమైనా ఉందా అదే ఏమీ లేదు అన్ని చాపలు చాపైనే వేసుకోవచ్చు కాకపోతే ముల్లు ఉండకూడదు అది మీకు ఆ అది మీకు అందులో ముల్లు లేదు మరి మీకైనా సరే అంటే మీరు చెప్తున్నారు కదా అంటే ముల్లు ఉండొద్దు అంటున్నారు కదా మీకు కావాలంటే బోన్లెస్ నాకు ముల్లు తోటి ఇష్టం అంటారు ముల్లు లేకుండా చేస్తున్నారు కదా అని ఓకే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పై పేస్ట్ కొంచెం నీళ్ళు పోయండి ఫైర్ ఇప్పుడు కొంచెం కారం పసుపు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ కొంచెం ఉల్లిపాయలు ఇప్పుడు ఈ బచ్చలు కూర వేసుకుందాం వేసినప్పుడు మొత్తం ఆకే కనిపిస్తుంది తర్వాత ఆకు ఉండదు కూర ఉంటుంది కరెక్ట్ అన్నంతో బాగుంటుందా రొట్టెలు అన్నంతోటే బాగుంటుంది అన్నంతో బాగుంటుంది కొంచెం ఉప్పు వేస్తాం కదా మళ్ళీ కొంచెం వేసుకుందాం మగ్గాలి ఓకే మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం
నిద్ర సరిగా పట్టకపోతే రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే మరుసటి రోజు మనం చేసుకునే పనులు కూడా ఉత్సాహంగా ఆనందంగా చేసుకోలేము. ఏకాగ్రత సరిగా ఉండదు. ఇలా డిస్టర్బ్డ్ గా ఉంటాము. రోజంతా కూడా కాస్త డల్ గా అనిపిస్తుంది అని చెప్పి. మరి నిద్ర బాగా పట్టడానికి ఏం చేయాలి అంటే ఆరోగ్యపరంగా జాగృతలు ఎన్ని తీసుకున్నప్పటికీ కూడా మానసికంగా కూడా కాస్త ప్రశాంతంగా ఉన్నట్లయితే నిద్ర బాగా పడుతుంది. ముఖ్యంగా నిద్రకు ఉపక్రమించే ముందు కాస్త మందరమైన మ్యూజిక్ వినడం కాని యోగా ధ్యానం లాంటివి చేయడం కాని ఒత్తిడికి కాస్త దూరంగా ఉండడం ఇలాంటివి కనుక చేస్తూ మనసు కాస్త ప్రశాంతంగా పెట్టుకున్నట్లయితే నిద్ర బాగా పడుతుంది. చిక్క చూశారు కదా సరాగారు. రావు గారు అంటే రెడీ తీసేస్తున్నాం అంటారు. బచ్చలకూర చాప రెడీ. థాంక్యూ. బచ్చలకూర చాపల టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. బచ్చలకూర చాపల తయారీ విధానం. ఒక బౌల్ లో నూనె వేసి పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి బచ్చలకూర వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు చేప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బచ్చలకూర చేపలు రెడీ. బచ్చలకూర చేప బాగుంది, చాలా బాగుంది. ఓకే, చాలా బాగుంది. అయితే అన్నంలో కలుపుకుని తింటే ఇంకా బాగుంటుంది. సో మనం రెగ్యులర్గా చేసుకునే చేపల కూర ఆకుకూరలు విడిగా చేసుకునే బదులు ఇలా చేసుకుని తింటే కొంచెం కొత్తగా ఉంటుంది, టేస్ట్ పరంగా కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరొక చిక్క. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం కొన్ని రకాల కూరలు చేసుకునేటప్పుడు ముఖ్యంగా నాన్ వెజ్ ఐటమ్స్, మసాలా కూరలు, ఇంకా బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఇలాంటి వాటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అదనంగా యాడ్ చేస్తూ ఉంటాం. దీనివల్ల ఫ్లేవరు టేస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. మరి అప్పటికప్పుడు చేసుకోలేం కాబట్టి కొద్ది మోతాదులో చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. మరి అది కూడా ఈ చిట్కాతో ట్రై చేయండి. అదేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకున్న తర్వాత అందులో కాస్త సాల్ట్ వెనిగర్ వేసుకుని దాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే 2-3 వారాల పాటు తాజాగా ఉంటుంది, రంగు రుచి కోల్పోకుండా ఉంటుంది. ఇప్పుడు కిచెన్ క్వీన్. మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్లోకి వచ్చేసాము. ఇద్దరిలో ఎవరు కిచెన్ క్వీన్ చూసేద్దాం. మరి హలో అండి. హాయ్, భావనా గారు బాగున్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీ పేరు? కోటేశ్వరి అండి. కోటేశ్వరి, కోట్లు బాగా ఉన్నాయండి? లేదండి. సో కోట్లు బాగున్నాయని అలా పేరు పెట్టారా? అలా ఏం లేదండి, పెద్దవాళ్ళు పెట్టిన పేరు. లేండి, కానీ అలా ఎప్పుడు పెద్దవాళ్ళు అనుకునేది కదా, కోట్లకు అధిపతురాలు అయిపోవాలని చెప్పేసి. అలా ఏం లేదండి. అంతేలేండి, పేర్లో ఉందన్నాను అంతే, అనుకోవడం తప్పే ఉంది. సరే మీరు అలా అనుకోండి, మంచిదే కదా. సరే, ఏ ఊరు నుంచి వచ్చారు? వసంత నగర్ అండి, హైదరాబాద్. వసంత నగర్ నుంచి? వసంత నగర్. ఓకే, వసంత నగర్ ఊరు నుంచి వచ్చారు. ఓకే, మీ పేరు? హాయ్ అండి. హాయ్ అండి. నా పేరు నీలిమ. నీలిమ, నేను గారు శాంతంగా మాట్లాడుతున్నారు. అవునా? ఇంట్లో కూల్గా ఉండాలండి, ఎక్కడన్నా ఉందామని. అవునా? చూసేద్దాం పోను పోను ఎంత కూల్గా ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? వసంత నగర్. వసంత నగర్? ఇద్దరు వసంత నగర్ ఫ్రెండ్స్. మేము ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? 3 ఇయర్స్ నుండి ఫ్రెండ్స్. ఓ, మరి ఎవరు వంట బాగుంటుంది చెప్పండి. ఇద్దరం బాగానే చేస్తాం. ఇద్దరం బాగానే చేస్తారు, కానీ కిచెన్ క్వీన్ ఒక్కరే అవుతారు. ఎవరవుతారంట? మీ అభిప్రాయం ఎవరవుతారు మీరు చెప్పండి. ఏమో నాకు తెలీదు, కానీ ఇద్దరం చాలా బాగా చేస్తాం. అంతే, గొడవ వచ్చేకూడదు. ముందు మళ్ళీ భావన గొడవ పెట్టేసింది అని అనకూడదు కదా, అందుకని ఏ తగువ లేకుండా శాంతంగా ఉంటున్నారు. మీరు చెప్పండి ఎవరవుతారనుకుంటున్నారు, ఆవిడవుతారా మీరు అవుతారా? అది మీరే చెప్పాలండి. నేను ఎలాగో చెప్తానులేండి, కానీ మీకు అనిపిస్తుంది కదా డెఫినెట్ గా నా వంటే తోపు తురుము, నేనే కిచెన్ క్వీన్ అని అనిపిస్తుంది కదా. అలా అలా ఏం లేదండి, ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరులో ఎవరు వచ్చినా కూడా నో ప్రాబ్లం. అంతే, ఇలాగే అంటారు సుమి, ఆఖరున ఆడవర్గం కదా మొహాలు గెలిచేసుకుందా అని అనుకుంటారు. అలా ఏం లేదు. బాగున్నా? అవునా? చూసేద్దాం.
రియాక్షన్స్ జూమ్ చేసి సో ఏమంట చేస్తారు నేను కడాయి మటన్ చేస్తాను కడాయి మటన్ కడాయి సో ఎవరికి ఇష్టం ఈ వంట కడాయి వంట చేస్తూనే ఉంటాను అంటే ఎవరికైనా ఒక ఫేవరెట్ ఉంటది కదా ఇంట్లో అందరం తింటాము మా పాపకి బాగా ఇష్టం कड़ाई मटन तैयार कावाल्सिन पदार्थाले चूसेद्दामा कड़ाई मटन तैयार कावाल्सिन पदार्थालु उडिकिंचिन मटन पाव किलो टमाटो पेस्ट ओक कप्पु सोंपु ओक टीस्पून धनियाल ओक टीस्पून जीलकर्र ओक टीस्पून धनियाल पोडि ओक टीस्पून मसाला कारं तगिनंत जीलकर्र पोडि ओक टीस्पून उप्पु तगिनंत मसाला दिनुसुलु कोद्दिगा तरिगिन क्याप्सिकम ओकटि तरिगिन उल्लिपाय ओकटि नूने मूडु टेबुल स्पून्लु कोत्तिमीर कोद्दिगा सो अन्नी वच्चिनट्टेना अन्नी वच्चिनट्टे स्टार्ट चेद्दाम स्टार्ट चेद्दाम ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాము తర్వాత గరం మసాలా సో ఆ పొడి ఏంటి అమ్ము ఆ మూడు కలిపిన పొడి అది ఇప్పుడు సోంపు ధనియాలు జీలకర్ర కలిపిన పొడి సోంపు జీలకర్ర ధనియాలు ధనియాలు ఓకే ఏం చేస్తారు ఇందులో వేసేయండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేయండి వేసేయండి టప టప అంటున్నాయి క్యాప్సికమ్ మటన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు మళ్ళీ ఉల్లిపాయ వేసేసి ఒక 10 విజిల్స్ రానిచ్చాను అప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ఉల్లిపాయలు వేసి మటన్ లో ఒక 10 విజిల్స్ వచ్చేదాకా ఉడికించారు ఉడికించాను ఆ ఓకే సో అదే అది అవును ఉడికించిన నీళ్ళు కొద్దిగా తీసుకున్నట్టున్నారు అవును ఇది డ్రైగా ఉంటేనే బాగుంటుంది అందుకని చెప్పేసి వాటర్ తీసేసాను ఓ అయితే ఇది అన్నం కంటే చపాతీలోకి వాటర్ని వేద్దాము ఉడికించిన మటన్ ఒక్క నిమిషం ఒక్కటి అన్నంలో కంటే చపాతీలోకి వాటర్లోకి బాగుంటుంది ఇది బాగుంటుంది సాల్ట్ కారం వేస్తున్నాను ధనియాల పొడి జీలకర్ర పొడి ఇప్పుడు ఇది కొంచెం డ్రై అవ్వాలి క్లోజ్ చేసేయచ్చా లిడ్ పెట్టక్కర్లేదు అలాగే మగ్గిపోతుంది ఆ ఎందుకది టమాటో టమాటో ప్యూరీ వేస్తాను కొంచెం ట్రై అయినాక వేస్తాను అంటే పేస్ట్ చేసుకున్నారు ఆ రెండు టమాటాలు తీసుకుని కట్ చేసి మిక్సీకి వేసాను మీరు జాబ్ చేస్తున్నారా ఇంట్లోనే ఉంటారు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ సో మీరు దగ్గర దగ్గర ఉంటారు కదా అవును సో వంటల గురించి మాట్లాడుకుంటారా షాపింగ్ల గురించి మాట్లాడుకుంటారా లేకపోతే టీవీల్లో ఏం జరిగాయి ఆ కథలు ఏంటి ఈ కథలు ఏంటి అలా ఉంటాయా మీటింగ్స్ అసలు లేడీస్ మధ్య చర్చలు అనే విషయం ఏమైనా ఉంటుందంటారా అది చెప్పండి ముందు చాలా చర్చలు ఉంటాయి అందుకే ఇన్ని చర్చలు చెప్పాను నేను ఇందులో మీ చర్చ ఏది అనేది అన్ని వస్తాయి మా మధ్య జనరల్ గా ఫ్రెండ్స్ అంటే అన్ని టాపిక్స్ మాట్లాడుకుంటాము అంటే ఎక్కువగా షాపింగ్ విషయాలు మాట్లాడుకుంటాం అది చాలా ఇంపార్టెంట్ సుమి ఈ నగలు ఆఫర్ పెట్టారు నగలు ధరలు పెరిగిపోతున్నాయంట అవును ఆ షాప్ లో డిస్కౌంట్ ఇచ్చారు ఈ షాప్ లో డిస్కౌంట్ ఇచ్చారు అని అది కొంచెం ఎక్కువగా ట్రాఫిక్ నడుస్తూ ఉంటుంది ట్రాఫిక్ ఇంకా బంగారం ఎప్పుడో ఒకసారి ధర తగ్గినప్పుడు ముచ్చటప్పుడు వెళ్ళి కొనుక్కోవాలి టమాటో ప్యూరీ వేసేసేయండి వేసేయండి వంట తర్వాతే మనం ఆటలండోయ్ అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంట్లోనే అంతే కదా వంట చేసుకున్నాక మన మీటింగ్ ఏదైనా ఉంటుంది అంతేగా సో ఆ రకంగా బంగారం గురించి ఆ తర్వాత చీరలు చీరలు సో వంటలు ఏమైనా కొత్త ప్రయోగాలు ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటాయా మీకు కానీ మీకు కానీ చూస్తూ ఉంటాము టీవీలో ప్రోగ్రామ్ చూసినప్పుడల్లా ఈ ఈ ప్రోగ్రాంలో ఈ వంట చేశారు నీలిమ బాగుందంట ఒకసారి ట్రై చేద్దామా మనం అని డిస్కషన్ కూడా నడుపుకోవడమైనా ప్రయత్నాలు ఏమైనా చేస్తామండి అప్పుడప్పుడు ఉంటాయా నీళ్ళు కుదిరినప్పుడు మాకు అవకాశం కుదిరినప్పుడు చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు తను చేస్తుంది తను చేసినప్పుడు నాకు చెప్తుంది లేదా తను కుదరకపోతే నేను చేయలేను ఎప్పుడు వంటల పోటీలు పెట్టినా పార్టిసిపేట్ చేస్తాను ఏదో ఒక ప్రైజ్ అయితే కంపల్సరీ ఇప్పుడు కూడా ఫస్ట్ వచ్చింది మన ఉమెన్స్ డే రోజు అదే కాన్ఫిడెన్స్ అన్నమాట ఇప్పుడు కూడా కిచెన్ క్వీన్ నేనే అన్న కాన్ఫిడెన్స్ మనసులో ఉంది కదా చూద్దాం మొన్న కూడా హైదరాబాద్ మొత్తం మీద పెట్టినప్పుడు 140 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు అందులో థర్డ్ ప్రైజ్ వచ్చింది అదే అందుకండి బయట చెప్పట్లేదు నేనే కిచెన్ క్వీన్ అని
అది సరే ఆయన చూసేద్దాంలి ఇన్ని చెప్పాక మనకి ఫినిషింగ్ వరకు యాంగ్జైటీ ఉంటుంది వెయిట్ చేయాల్సింది చెప్పలేమండి ఆ మాట కూడా చెప్పలేము ఎందుకంటే అంత మంది మీద గెలిచినా ఇప్పుడు ఇద్దర్ మీద ఓడిపోవచ్చు అది ఎవరు చెప్పేది కాదు ఆ భయం కూడా ఒక మూలన ఉంది అయితే ఓకే సో దగ్గరికి అయిపోయి ఉంటుంది నీళ్ళంతా పీల్ చేసుకున్నట్టునేగా అవును కొంచెం దగ్గరికి అవ్వాలా ఆల్మోస్ట్ అన్ని వేసేసినట్టున్నారుగా అన్ని వేసేసాను ధనియాలు సోంపు జీలకర్ర ఇందాక ఆర్డర్ చేశాను కచ్చా పచ్చగా అది లాస్ట్ లో కొంచెం వేసుకుందాం ఓకే అలా కలిపేస్తూ ఉండండి ఇది ఇప్పుడు మొత్తం పూర్తయిపోయింది కట్ చేసుకుందాం ఇప్పుడు పైన ధనియాల పొడి కొంచెం జల్లుదాము ఓకే భావన గారు నా వంట టేస్ట్ చూసి చెప్పండి కడాయి మటన్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా కడాయి మటన్ తయారీ విధానం ముందుగా మటన్ లో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి ధనియాలు జీలకర్ర సోంపు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి దీనిలో ఉడికించిన మటన్ ఉప్పు మసాలా కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ముందుగా తయారు చేసుకున్న కడాయి మసాలా వేసి ఉడకనివ్వాలి తర్వాత టమాటో పేస్ట్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కడాయి మటన్ రెడీ कड़ाई मटन अगर मटन सॉफ्ट टेस्ट बहुत मैं इंको डिश चूस तरह सो माइनस प्लस एक्टी टेक्निकली मैं चुप ओके सो మీరు ఆ ధనియాలు అవి పైన వేయడం వల్ల తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ కూడా తగులుతోంది సో మీకు ఎలా అనిపిస్తుంది బాగుందండి బాగుందా బాగుంది స్పైసీగా అంటే ఘాటు తినే వాళ్ళకి స్పైసీ సరిపోతుంది కొంచెం ఘాటు తక్కువ తినే వాళ్ళకి కొంచెం స్పైసీ తగ్గితే సరిపోతుంది ఓకే సో మీరైతే అంతే ఓవరాల్గా బాగుంది బాగుంది సో అంతే స్ట్రాంగ్గా ఇవ్వాలి మీరు కూడా మరి ఓకే చూసేద్దా మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా ఏళ్లకొద్ది మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు పైల్స్ సమస్య పట్టుకుంటుంది పైల్స్ నుంచి ఉపశమనంగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి పీచు ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలని మన ఆహారంలో భాగం చేసుకోవాలి దాంతోపాటు ఈ చిట్కా కూడా ట్రై చేయండి కొద్దిగా కిస్మిస్ పళ్ళు తీసుకుని రాత్రంతా కూడా నీళ్లలో నానబెట్టుకుని ఉదయం లేచిన తర్వాత పరగడుపున ఆ నీళ్లు తాగేసి ఆ కిస్మిస్ పళ్ళను తినడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే పైల్స్ సమస్య చాలా వరకు తగ్గుతుంది ఓకే సో మీ వంతే ఇప్పుడు ఓకే బావన్నా గారు ఏం చేస్తారు ఏమంట చేస్తారు రొయ్యల పచ్చడి రొయ్యల పచ్చడా సో నిలవ పచ్చడా లేకపోతే నిలవ పచ్చడి నిలవ పచ్చడి సో ఎన్ని రోజుల వరకు నిలవ ఉంటుంది ఒక 1 ఇయర్ వరకు ఉంటుంది 1 ఇయరా అమ్మో రొయ్యల పచ్చడి మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా రొయ్యల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన రొయ్యలు 1/2 కిలో గరం మసాలా 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్ కారం తగినంత ఉప్పు తగినంత నిమ్మరసం 1 టీ స్పూన్ నూనె డీప్ ఫ్రైకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి కొద్దిగా స్టార్ట్ చేద్దామా ఓకే స్టార్ట్ చేద్దామా నా వేరు ముందుగా ఆయిల్ వేసుకున్నా డీప్ ఫ్రై నూనె రొయ్యలు మొత్తం వేయించుకోవాలా బాగా బాగా వేయించుకోవాలి ముందు మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఇది బాగా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పొయ్యి మీద పెట్టి అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు పసుపు ఇవి మూడు వేసి కలిపేసుకొని పొయ్యి మీద పెట్టి నీళ్లు ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి ఉడికించేసుకున్నాక ఇంకా అంతే సో ఇంతసేపు ఉంచాలి అంతసేపు ఉంచాలి అలా ఏం లేదు కదా ఉప్పు వాటర్ అంతా ఇనికిపోతే
ముందు అంటే మీరు వేయించడానికి ముందు కలుపుకొని ఇంత సేపు ఉంచిన తర్వాత అలా ఏం లేదు డైరెక్ట్ కలుపుకొని వేసేయండి వేసేయండి ఓకే సో ఇప్పుడు వేసేద్దామా మరి ఆ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ఎక్కడ నేర్చుకున్నారు పచ్చడి చేయడం మా ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నాను అసలు రాయల్టీ ఎలా ఉంటాయో కూడా తెలియదు 3 ఇయర్స్ క్రితం మా ఫ్రెండ్స్ వాళ్ళు అలవాటు చేశారు నాకు ఈ రొయ్యలు తినటం ఈ రొయ్యలు ఎలా చేయాలి ఏంటనేది మీ ఇంట్లో ఎవరు తినరా మా ఇంట్లో అసలు తినం అంటే నాన్ వెజ్ తినరా ఈ రొయ్యలు తినరా నాన్ వెజ్ తింటాం గాని రొయ్యలు తినం ఓ సో ఏంటంటే మా ఫ్రెండ్స్ దగ్గర అలవాటయ్యి నాకు ఇంట్లో కూడా అలవాటు చేసేసాను నేను సూపర్ ఇంట్లో రొయ్యలు తినకపోవడం ఏమిటి అంటే నచ్చదనా లేక అంటే మా సైడ్ దొరకవు అందుకని మాకు కొంచెం అలవాటు తక్కువ మీ సైడ్ అంటే ఎక్కడ హైదరాబాద్ విజయవాడ విజయవాడ లో రొయ్యలు దొరకవా అంటే విజయవాడ దగ్గర కొంచెం పల్లెటూరు అక్కడ దొరకవు రొయ్యలు అందుకని విజయవాడ దగ్గర ఒక పల్లెటూరు అక్కడ దొరకవు అందుకని కొంచెం అలవాటు తక్కువ హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెండ్స్ తో అలవాటైన తర్వాత ఈ రొయ్యల గురించి ప్రాసెస్ ఏంటి అసలు అనేది నేర్చుకొని ఇంట్లో కూడా అందరికి అంటే రొయ్యలు వచ్చి ప్రతి చోట దొరుకుతలే గానీ అక్కడికి రావడం తక్కువై ఉండొచ్చు అందువల్ల మీకు రావకూడనండి ఆహా పల్లెటూరుకి ఇంకెక్కువ రిస్క్ ఎందుకు లేని మీ వాళ్ళు కూడా చికెన్లు మటన్లు అంతే చేపలు చేపలు అది సంవత్సరం పాటు నిలవ ఉంటుందా ఉంటుంది భావన గారు అంటే కనీసం అంటే నూనె తేలేటట్టుగా ఉంచితే అంత ఆయిల్ కూడా అవసరం లేదు అవసరం లేదు అంత ఆయిల్ కూడా పట్టదు అంటే మామూలుగా నూనె ఫ్రై వరకే ఆయిల్ పడుతుంది అంత ఎక్కువ కూడా పట్టదు అలా కాదంటే పచ్చడి ఏదైనా సరే నూనె కొంచెం తేలుతున్నట్టుగా ఉంటేనే మనకి అది నిలవ ఉంటుంది అని అంటారు అంత కూడా అవసరం లేదు భావన గారు అంత నూనె ఆయిల్ పైన చట్నీకి పైన ఆయిల్ తేలేటట్టు అలా కూడా అవసరం లేదు ఆ చట్నీ అలా లేకుండానే లేకుండానే బాగుంటుంది సంవత్సరం పాటు సంవత్సరం పాటు ఉంటుంది బయట ఉంచుకోవచ్చు ఆ బయట కానీ డీప్ ఫ్రిజ్ లో ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది డీప్ ఫ్రిజ్ లోనే ఫ్రిజ్ లో మామూలు ఫ్రిజ్ లో పెట్టుకున్నా ఉంటుంది డీప్ ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఇంకా 2 ఇయర్స్ వరకు ఉంటుంది అబ్బో అంటే మరి ఒకవేళ కావాలి అనుకున్నప్పుడు బయటికి తీసేయొచ్చు ఫారెన్ వెళ్ళే పిల్లలందరూ కూడా ఇలాగే తయారు చేయించుకొని తీసుకొని పట్టుకెళ్తారు అక్కడ 1 ఇయర్ వరకు 2 ఇయర్స్ వరకు మీరు కంపెనీస్ తయారు పెట్టారా ఏంటి లేదు భావన గారు లేదా అంటే మా పిల్లలు అక్కడ ఉంటారు వాళ్ళ కోసం నేను నేర్చుకున్నాను వచ్చేసి పంపిస్తూ ఉంటాను చేసి పంపిస్తూ ఉంటాను మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళు అడుగుతూ ఉంటారు చేసి పంపిస్తూ ఉంటారు ఇంకా రొయ్యల పచ్చడి కావాలంటే మీరు ఫోన్ చేస్తే చాలు చాలు పచ్చడి రెడీ అయిపోతుంది అయిపోతుంది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం గట్టిగానే దట్టిస్తున్నారు రొయ్యల చట్నీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది నాన్ వెజ్ లేదైనా అల్లం వెల్లుల్లి ఖచ్చితంగా ఉండాలి చిన్న పిల్లలు అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్తూ ఉంటారండి అమ్మాయి పచ్చడి అయిపోయింది వెంటనే పచ్చడి చేసి పంపించు అడుగుతారండి బాగుంది మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు పంపించగలుగుతావా చేయగలుగుతావా అని అడుగుతూ ఉంటారు అప్పుడు కేజీలు కేజీలు పంపిస్తుంటారా పంపిస్తా అండి లగేజ్ పట్టి లగేజ్ పట్టి ఓకే స్మెల్ అయితే బాగా వస్తుందండి రొయ్యలు వేయించేటప్పుడు కన్నా అల్లం వెల్లుల్లి వేయించేటప్పుడు స్మెల్ ఉంటావు కదా వస్తుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం నూనెతో పాటు కలిసిపోయినట్టుగా ఉంది అక్కడ ఏది అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్ కనిపించట్లేదు నాకు వేయించిన ఎండు కొబ్బరి ఇది ఎండు కొబ్బరి పొడి ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాము కొంచెం సాల్ట్ ఉప్పు ఒక 2 స్పూన్లు కారం వేసుకున్నాము తర్వాత గరం మసాలా మీరు తయారు చేసుకున్న గరం మేము తయారు చేసుకున్నాం ఇందులో ధనియాలు దాల్చిన చెక్క లవంగ అనాస్ పువ్వు అవేసి మిక్స్ వేయించుకోవాలి వేయించుకొని మిక్సీ కొట్టుకోవాలి ఇంకోసారి చెప్పండి లవంగ చెక్క దాల్చిన చెక్క లవంగ దాల్చిన చెక్క అనాస పువ్వు ధనియాలు ధనియాలు ఈ నాలుగు నాలుగు వేయించుకొని మిక్సీ చేసుకున్న పౌడర్ తర్వాత జీలకర్ర మెంతులు పౌడర్
ఇప్పుడు ఈ రొయ్యలు తర్వాత రొయ్యలు ఈ రొయ్యలకి మొత్తం ఇప్పుడు వేసినవన్నీ పటాలి కొంచెం చల్లారి చల్లారిని ఇవ్వాల ఆ తర్వాత నిమ్మరసం పిండుకుందాం చల్లారిని ఇద్దాం అయితే ఓకే చల్లారి పిండితే కదండి చల్లారి పిండి కొంచెం నిమ్మరసం పిండుకుందాం పిండేసుకుందాం తీసేసుకోవచ్చా బౌల్లోకి తీసుకోవచ్చు తీసి ఇలా పల్చగా ఉంటదనే గాని ఒక 1 అవర్ ఆగిన తర్వాత ఈ ఆయిల్ అంతా లాగేసి పీల్ చేసుకుంటది పీల్ చేసుకుంటది గట్టిగా అయిపోతుంది రొయ్యల పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి భావన గారు తప్పకుండా రొయ్యల పచ్చడి మరి టేస్ట్ చూసి ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా రొయ్యల పచ్చడి తయారీ విధానం ముందుగా రొయ్యల్లో పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించి ఉంచాలి ఉడికించిన రొయ్యలని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి పాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక ఎండు కొబ్బరి పొడి ఉప్పు కారం గరం మసాలా జీలకర్ర మెంతుల పొడి వేయించిన రొయ్యలు వేసి బాగా కలుపుకోవాలి ఇది కాస్త చల్లారాక నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి ఆపై కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే రొయ్యల పచ్చడి రెడీ రొయ్యల పచ్చడి 1 ఇయర్ నిలవ ఉంటుందని రావు గారు అడేయన్నారంటే ఇంకొక 1 అవర్ అయితే ఈ ఆయిల్ అంతా కూడా పీల్ చేసుకుంటుంది ఓకే అంటే రొయ్యల్ ని బాగా వేయించారు అన్నమాట ఆయిల్ ఫుల్ గా అంటే నీళ్లు తీసేశారు ఆ వాటర్ పీల్ సో దాని వల్ల మీకు నిలవ ఉంటుంది నిలవ ఉంటుంది కొంచెం ఇప్పుడే చేసాం కాబట్టి ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఆగితే ఆ స్పైస్ ఎంత ఇంకా రొయ్యక పట్టి మెత్తగా అయితుంది బాగుంటుందన్నమాట 1 ఇయర్ వరకు ఉంటుంది ఉంటుంది ఓకే ఇంకా కావాలంటే ఇంకా కొంచెం స్పైసీ చేసుకోవచ్చు చేసుకోవచ్చు కొంచెం అంటే కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు సో స్పైసీ ఉంటే పచ్చడి బేసికల్లీ ఏంటంటే అన్నంలో కలుపుకుంటారు సో స్పైసీ ఉప్పు కొంచెం ఉండాలి లేకపోతే మీకు మజా ఉండదన్నమాట సో రెండిట్లో చూస్తే మటన్ మటన్ కూడా బాగుంది సాఫ్ట్గా ఉన్నది ఫ్లేవర్స్ బాగుంది ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం దాంట్లో ఆయిల్ తక్కువగా ఉన్నది చూసారు కదా మీరు డ్రైనెస్ ఉన్నది కొంచెం ఆయిల్ ఉండి ఇంకా కొంచెం ఫ్రై అయి ఉంటే ఇంకా బాగుంటుంది మటన్ బాగాలేదు డిష్ బాగాలేదు అని చెప్పట్లేదు ఇది ఆర్ ద మైనస్ పాయింట్స్ అన్నమాట కానీ ఇది ఆల్సో గాట్ సమ్ మైనస్ పాయింట్స్ అంటే కొంచెం ఉప్పు ఇంకా కొంచెం కారం కానీ ఈ రెండిట్లో చూస్తే ప్రాన్ పచ్చడి చాలా బాగుంది ఆవిడ అంటూనే ఉన్నారు సీనియర్లు ఎప్పుడైనా సరే ఏమైనా జరగచ్చు అనేసి అంటే కాన్ఫిడెంట్గా చేస్తున్నారు ప్లస్ 1 ఇయర్ నాకు తెలిసి ఉంటుందని ఎందుకంటే దానికి అడిగింది మెథడ్ ఆఫ్ కుకింగ్ అది బాగా ఫ్రై చేసి ఉన్న ప్రాన్స్లో ఉంటే నీళ్ళంతా తీసేస్తారు సో మళ్ళీ దీంట్లో వేస్తే మళ్ళీ దీంట్లో ఉన్న మసాలా నూనె గుంజుకొని బాగుంటుంది అన్నమాట సో ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి కిచెన్ క్వీన్ అయిపోయారు మీరు థాంక్యూ సో మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్ థాంక్యూ సార్ సో మీరు కూడా ఎక్కడ తగ్గకుండా గట్టి పోటీ ఇచ్చారు కాబట్టి మీకు కూడా తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్ ఓకే థాంక్యూ ఇప్పుడు మీకోసం మరొక చిట్కా ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా చుండ్రు లాంటి సమస్యలు ఉన్నట్టయితే చాలా చికాక్గా ఉండడమే కాకుండా జుట్టు రావడం అనే ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంటుంది అందుకని ఈ చిట్కా ట్రై చేసి చూడండి ఒక మగ్గులో గోరువెచ్చటి నీళ్లు తీసుకుని అందులో కాస్త నిమ్మరసం కలుపుకుని ఈ నీటిని బాగా తలకంతా కూడా పట్టించేసుకుని ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో తలస్నానం చేయాలి ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే తలలో ఉన్నటువంటి చుండ్రు తగ్గడమే కాకుండా జుట్టు కూడా హెల్దీగా ఉంటుంది ఇప్పుడు షెఫ్ స్పెషల్ షాఫ్ స్పెషల్ హాయ్ హలో పేరు సందీప్ సందీప్ ఎక్కడి నుంచి వచ్చావు నేరెడ్మెట్ కాకతీయ నగర్ నేరెడ్మెట్ కాకతీయ నగరా
ఓకే సో చదువుకుంటున్నావా జాబ్ చేస్తున్నావా చదువుకుంటున్నాను శారదా కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఇయర్ లోనా క్రాఫ్ట్ కోర్స్ ఫుడ్ ప్రొడక్షన్ సో ఇప్పుడు అయిపోయిందా ఇంకా ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్లీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ నుంచి ఓకే సో ఇప్పుడే న్యూ అన్నమాట ఆల్ ది బెస్ట్ థాంక్యూ ఏం రెసిపీ చేస్తావు చికెన్ హక్కా నూడిల్స్ చికెన్ హక్కా నూడిల్స్ సో ఇది ఇక్కడదేనా ఇంకెక్కడ చైనీస్ క్యూజిన్ చైనీస్ చికెన్ హక్కా నూడిల్స్ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా చికెన్ హక్కా నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బోన్లెస్ చికెన్ 1/2 కిలో ఉడికించిన నూడిల్స్ 1 కప్పు తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు తరిగిన క్యారెట్ 1 తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన పచ్చిమిరపకాయలు 2 రెడ్ చిల్లీ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు మిరియాల పొడి 1 టీ స్పూన్ సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ తరిగిన ఉల్లికాడలు కొద్దిగా తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్ ఉప్పు తగినంత నూనె 3 టేబుల్ స్పూన్లు స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం ఆయిల్ కొంచెం వేడి అయ్యాక గార్లిక్ వేసుకోవాలి వెల్లుల్లి వెల్లుల్లిపాయ బోన్లెస్ తీసుకుంటేనే బాగుంటుంది అంటే బోన్లెస్ అంటే యాక్చువల్లీ దాంట్లో చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకుంటాం స్టిర్ ఫ్రై కాబట్టి చిన్న చిన్న పీసెస్ అయితేనే బాగుంటుంది సో బోన్లెస్ ప్రిఫర్ చేస్తాం సో నూడిల్స్ కూడా ముందుగానే వేడి నీళ్ళలో తీసావా నానబెట్టి తీసావా బాయిల్ చేసుకున్నాను నూడిల్స్ ఉడికించుకున్నా ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను సో కొద్దిగా ఉడికించుకుంటే సరిపోతుంది మొత్తం ఉడికించుకోవాలి యాక్చువల్లీ దీంట్లో వచ్చాక స్టిర్ ఫ్రై చేస్తాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు ఓకే సో మొత్తం ఉడికించేసుకుని తీసుకోవాలి ఉప్పు అలా కొంచెం సాల్ట్ ఇంకా ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ ఎందుకంటే నూడిల్స్ అతుక్కోకుండా ఉండడానికి సో పొడి పొడిగా ఉండడం కోసం అనేసి నూనె ఉప్పు వేసి ఉడికించుకున్నాం ఇప్పుడు చికెన్ మొత్తం కోర్స్ అయిపోయిన తర్వాత ఇక్కడే జాబ్ చేస్తావా ఇంకెక్కడికైనా వెళ్తావా నేను ఎక్కడికైనా అంటే 1 ఇయర్ ఇక్కడ జాబ్ చేసిన తర్వాత ఎక్కడికైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇండియాలో అయితే ఉండకూడదు ఉల్లిపాయలు ఉల్లిపాయలు సో ఉల్లిపాయలు కూడా ఇలాగా పొడవుగా తరిగితే బాగుంటుందని అంటే దీనికి పొడుగు పొడుగు దొరికితేనే బాగుంటుంది స్లైసెస్ ఫైన్ స్లైసెస్ దాంతో క్యారెట్ ఓ క్యారెట్ కూడా ఇలాగే సన్నగా పొడవుగా తరిగేవా సో దీనికి అన్ని కట్ చేసుకోవడం మాత్రం పెద్ద పని అనుకుంటా ఫస్ట్ అవునా అంతే అంతే క్యాబేజ్ క్యాబేజ్ రానే రా పుట్ చిల్లీ గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయలు ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాడలు ఉల్లిపరకలు ఇంకేనా ఇంకేనా వేస్తా సోయా సాస్ సోయా సాస్ వేసాక కొంచెం స్టిర్ చేసుకోవాలి నేర్చుకున్న రెసిపీస్ ఎప్పుడైనా ఇంట్లో వంట చేసి పెట్టావా ఎప్పుడు చేస్తూనే ఉంటాను ఇంట్లో ఇంట్లో చేస్తావా అంటే అమ్మ అంటే నేను యాక్చువల్లీ ఇంట్లో నాన్ వెజ్ తినను ఇంట్లో నాన్ వెజ్ కాకుండా వెజిటేబుల్స్ అన్ని అంటే లైక్ వెజిటేరియన్ ఫుడ్ అంతా వేస్తుంటాను చేస్తూ ఉంటావు సూపర్ రెడ్ చిల్లీ పేస్ట్ రెడ్ చిల్లీ పేస్ట్ ఓకే దీనికి ఇంకా మనం కారం వేసేది లేదు ఇందులో వచ్చే స్పైసీ కారం అంటే నాకు ఇప్పుడు యాక్చువల్లీ చైనీస్ క్యూజిన్లో ఓన్లీ రెడ్ చిల్లీ పేస్టే వాడతారు అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ షెజ్వాన్ సాస్ కూడా రెడ్ చిల్లీ పేస్ట్ గార్లిక్ అవన్నీ వాడతారు సో అలానే రెడ్ చిల్లీ పేస్ట్ వాడతాం మనం దీంట్లో కూడా యాక్చువల్లీ ఇది కూడా వాడుకోవచ్చు ఆర్టిఫిషియల్ ప్రీ ప్రిపేర్డ్ రెడ్ చిల్లీ పేస్ట్ వాడుకోవచ్చు కానీ నేను ఇదే వాడుతున్నాను ఇంట్లో బాయిల్ చేసుకొని పేస్ట్ చేసుకోండి చేసుకొని వాడుకోవచ్చు సో అనేది మిరపకాయలు ఎర్రమిరపకాయలు పండు మిరపకాయలు అంటాము వాటిని అవే కదా అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఇప్పుడు సాల్ట్ ఇంకా పెప్పర్ వేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది
మొత్తం అలా మిక్స్ చేస్తూ ఉండు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. రక్తహీనతతో బాధపడుతూ ఉన్నట్లయితే ఏ పని మీద ఏకాగ్రత ఉండదు, చిన్న చిన్న పనులకు అలసిపోతూ ఉంటాం. ఇలా చాలా రకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు రక్తహీనత తగ్గించుకునే దిశగా ప్రయత్నించాలి. ఆకుకూరల్ని మన ఆహారంలో భాగం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా పాలకూర కనుక రోజు మార్చి రోజు తింటూ ఉన్నట్లయితే రక్తహీనత నుంచి చాలా త్వరగా బయటపడవచ్చు. చిట్కా చూసారు కదా. సో నెక్స్ట్ ఉప్పు సాల్ట్. ఇంకా పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి. పిల్లలు పెద్దలందరూ ఇష్టంగా తినేటట్టుగా ఉంటుంది. అవును, ఎవరైనా తినొచ్చు. అంటే కొంచెం స్పైసీగా కావాలనుకుంటే స్పైసీగా, లేకపోతే నార్మల్గా వేసుకోవాలంటే నార్మల్. అంటే ఇప్పుడు వేసిన పనిమిరపకాయలు చిల్లీ పేస్ట్ వల్ల స్పైసీనెస్ వస్తుంది, కొంచెం స్పైసీగా ఉంటుంది. అండ్ యాక్చువల్లీ దీన్ని వెజిటేబుల్స్తో కూడా వేసుకోవచ్చు, చికెన్ కాకుండా వెజిటేరియన్ లాగా. అంటే లైక్ గ్రీన్ క్యాప్సికమ్ కానీ, ఎల్లో క్యాప్సికమ్ కానీ అలా వేసుకొని చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నువ్వు చికెన్ ఇక్కడ మగ్గపెట్టి చేసావు కదా, ఆ ప్లేస్ లోకి డైరెక్ట్ వెజిటేబుల్స్ అన్ని వేసి, సో మనం ఉడకబెట్టి వేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా వేయించేసుకొని చేసుకోవచ్చు. అయిపోయింది. చికెన్ హక్కా నూడిల్స్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చికెన్ హక్కా నూడిల్స్ తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, బోన్లెస్ చికెన్ వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, క్యాబేజ్, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లికాడలు, సోయా సాస్ వేసి వేగనివ్వాలి. తర్వాత రెడ్ చిల్లీ పేస్ట్, ఉడికించిన నూడిల్స్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ హక్కా నూడిల్స్ రెడీ. చికెన్ హక్కా నూడిల్స్. సో బాగుంది, కొంచెం కొంచెం డ్రైగా ఉన్నది, కొంచెం మాయిశ్చర్ ఉంటే ఇంకా బాగుంటుంది. సాల్ట్ కొంచెం షార్ప్గా ఉన్నది అనమాట, అదర్వైజ్ బాగుంది అనమాట. థ్యాంక్ యూ. సో చిన్న చిన్న కరెక్షన్స్ కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకేనా? సో నీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ముఖం మీద మచ్చలు ఉన్నట్లయితే వాటిని తగ్గించుకోవడానికి చాలా రకాల క్రీమ్లు, లోషన్లు ట్రై చేసి విసిగి వేసారిపోతూ ఉంటారు మనలో చాలామంది. ఈ చిట్కా ట్రై చేసి చూడండి, ముఖం మీద మచ్చలు త్వరగా తగ్గే అవకాశం ఉంది. అదేంటి అంటే అలోవెరా కలబంద గుజ్జును కొద్దిగా తీసుకుని ప్రతిరోజు ముఖానికి కాసేపు అప్లై చేసుకుని, అంటే ఒక 10-15 నిమిషాల పాటు ఉంచుకొని, ఆ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వీలైనంత వరకు రోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే తొందరగా ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు తెలుగు రుచిలో మరో బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచి. మరి ఇవాళ ఎపిసోడ్లోని మంటల్లోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూద్దాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ బచ్చలి కూర చేపలు. మనము మిగతా ఆకుకూరల కంటే బచ్చలి ఆకులు కనుక చూస్తే మన రెగ్యులర్గా యూజ్ చేసే పాలకూర కంటే కూడా కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎవరైతే పాలు తాగట్లేదో, లేకపోతే పెరుగు తినట్లేదు, అలాగే వాళ్ళ బోన్స్ వీక్ ఉన్నాయి, బోన్ పెయిన్ ఉంటుంది, అలాంటి వాళ్ళందరూ పచ్చలి ఆకు కనుక వాళ్ళ రెగ్యులర్లీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. మన డైట్లో ఫిష్ అనేది ఒక హెల్త్ కాంపోనెంట్ని ఇంక్లూడ్ చేస్తుంది, కాబట్టి మనం అట్లీస్ట్ వీక్లీ 2 times ఇంక్లూడ్ చేస్తున్నామో లేదో చూసుకోవచ్చు. మనం కర్రీ ఫామ్లో కనుక ఇలా తయారు చేసి తీసుకుంటే
మన కి కంప్లీట్ హెల్త్ బెనిఫిట్ అనేది ఉంటుంది మనం తప్పకుండా మన డైట్ లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి ఇప్పుడు మనం చూసిన రెసిపీ కడాయి మటన్ మటన్ లో ఎప్పుడూ కూడా ప్రోటీనే కాకుండా గుడ్ అమౌంట్ ఆఫ్ బి కాంప్లెక్స్ న్యూట్రియన్స్ ఉంటాయి అన్నమాట ఈ బి కాంప్లెక్స్ న్యూట్రియన్స్ మన రెగ్యులర్ గా తినే ఆహారం నుంచి ఇమిడియట్ ఎనర్జీ ఏవైతే రిలీజ్ అవ్వాలో అది రిలీజ్ అవడానికి హెల్ప్ఫుల్ ఉంటుంది సో ఈ రెసిపీలో కొంచెం క్యాప్సిసిన్ అన్న ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్ కూడా మనకి దొరుకుతుంది క్యాప్సికమ్ నుంచి సో రెసిపీ ఓవరాల్గా మనం చూస్తే మనకి బి కాంప్లెక్స్ న్యూట్రియన్స్ ప్రోటీన్ అలాగే మనకి టొమాటోస్ నుంచి లైకోపీన్ ఇవన్నీ కూడా ఒక రెసిపీలోంచి వస్తున్నాయి కాబట్టి పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయచ్చు అంటే చిన్నపిల్లలు కానీ లేకపోతే బాగా ఫుల్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే బాగా నీరసంగా ఉండి ఇప్పుడిప్పుడే హాస్పిటలైజ్ అయ్యి రిటర్న్ అయ్యే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కనుక రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తే వాళ్ళ హెల్త్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం చూసిన రెసిపీ రొయ్యల పచ్చడి ఇందులో మనం చూస్తే కనుక ఓన్లీ రొయ్యల్లో హెల్త్ కాంపోనెంట్ ఏముంది అంటే గుడ్ అమౌంట్ ఆఫ్ B9 B12 B6 ఈ మూడు బి కాంప్లెక్స్ న్యూట్రియన్స్ ఉంటాయి కాకపోతే దీన్ని ఆఫ్ కోర్స్ డీప్ ఫ్రై చేస్తున్నారు మనం సాల్ట్ అండ్ అదర్ ఇంగ్రీడియంట్స్ వేసి పిక్లింగ్ చేస్తున్నాం కాబట్టి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడప్పుడు టేస్ట్ కోసము స్మాల్ క్వాంటిటీస్లో ఇంక్లూడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూసిన రెసిపీ చికెన్ హక్కా నూడిల్స్ ఈ చికెన్ హక్కా నూడిల్స్ని మనము న్యూట్రియంట్ వాల్యూ కనుక చూస్తే ఇందులో మనము మనకి కొంచెం ప్రోటీన్ వస్తుంది వెజిటబుల్స్ వేస్తున్నాం కాబట్టి విటమిన్ ఏ క్యాప్సిసిన్ ఇట్లాంటి ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ వస్తున్నాయి కాబట్టి నూడిల్ కాంటెంట్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఈ రెసిపీకి ఒక హోల్సమ్నెస్ అనేది వస్తుంది కాబట్టి మనం పిల్లలకి వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్ కానీ ఇది సర్వ్ చేసే అవకాశం ఉంటుంది తెలుగు రుచిని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి ఎప్పుడైనా ఎక్కడైనా ఇదండి ఇవాళ తెలుగు రుచి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని కొత్త వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు